డామిట్ ఏంటిటా కుండబద్దలు కొడతాట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చర్చించబోయే అంశం, నిన్న ఎర్రగొండపాలెంలో చంద్రబాబుపై జరిగిన రాళ్ల దాడిని టీడీపీ చంద్రబాబు కంటే కూడా ఎక్కువగా ఎన్ఎస్జీ సీరియస్గా తీసుకోవటం మొదలుపెట్టింది. ఇంతకుముందు నందిగామలో జరిగింది కానీ నిన్న ఎర్రగొండపాలెంలో జరిగింది కానీ రాళ్ల దాడి వాళ్ళు ఎన్ఎస్జీ వాళ్ళు సెక్యూరిటీ కోసం ఇచ్చి ఒక వివిఐపీ ఉంటే ఆయన వరకు చేరి ఆయన దాకా రాయి విసరగలిగేంత దగ్గర వరకు ఈ మూకల్ని రానివ్వడం అనంటే అది ఎంత డేంజరస్సో ఎన్ఎస్జీకి బాగా తెలుసు. ఒక వివిఐపీకి వాళ్ళు సెక్యూరిటీ ఇవ్వటం కోసం వచ్చారంటే వాళ్ళు చాలా టైట్ సెక్యూరిటీ మెజర్స్ తీసుకుంటారు. అందులో వన్ ఫేజ్ 1, 2, 3 లాస్ట్ 3 రకాలుగా ప్రాంతాన్ని డివైడ్ చేసుకుని అత్యంత టైట్గా స్టేజ్ 1 అక్కడ ఆల్రెడీ ఎన్ఎస్జీ కమాండర్స్ ఈ బుల్లెట్ ప్రూఫ్ ప్యాడ్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ ఓపెన్ చేసి వాళ్ళు ఎవరికైతే సెక్యూరిటీ ఇవ్వాలో ఆ వివిఐపీ చుట్టూ తా ప్యాడ్స్ని పెట్టుకుని నుంచుంటారు. అలా నుంచున్న ఒక కమాండెట్కి రాయి తగిలింది, అది కూడా తల భాగంలో తగిలింది. అంటే దరిదాపుగా 6 అడుగుల ఎత్తులో ఉన్న తల భాగంలో అది గట్టిగా తగిలి ఆ తల పగిలి కుట్లు వేయవలసిన పరిస్థితి కూడా వచ్చింది అని. అంటే రాయి ఎలా ఎంత బలంగా ఎంత టార్గెట్ చేసుకొని అంటే వాళ్ళు సెక్యూరిటీ ఇచ్చే విఐపి క్యాండిడేట్ని ఎంత టార్గెట్ చేసుకొని వచ్చింది అనే విషయాన్ని వాళ్ళు ప్రస్ఫుటంగా అర్థం చేసుకోగలరు. దానికంటే కూడా ఇలాగ వివిఐపి చుట్టూతా ఈ బుల్లెట్ ప్రూఫ్ ప్యాడ్స్ ఏవైతే ఓపెన్ చేసి పెట్టుకున్నారో అక్కడ దాకా మోకలు రాగలిగాయి అనంటే అది సెక్యూరిటీ వైఫల్యం కింద వాళ్ళు పరిగణిస్తారు. దీనికి ముందు నుంచే ఇక్కడ ఎన్ఎస్జీ ఇచ్చే సెక్యూరిటీ కానీ లోకల్గా గవర్నమెంట్ ఇచ్చే సెక్యూరిటీ దానికంటే ముందు పోలీసులు ఏర్పాటు చేయవలసిన సెక్యూరిటీ ఇలా 3 స్టేజీలుగా 4 స్టేజీలుగా ఆ విఐపీ దగ్గరికి వెళ్ళటానికి ఆస్కారం చాలా తక్కువగా ఉండేటట్టుగా ఏర్పాట్లు చేయబడతాయి. సరే, పోలీసులు అన్నిటి ఈ లోకల్గా ఉన్న ఈ నాయకులు చెప్పిన మాటలు వింటారు. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ అంటే ఎలా ప్రవర్తిస్తున్నారు అనే విషయం మనందరికీ తెలిసిందే. ఎవరిని లోపల వేసి కొట్టమంటే వాళ్ళని లోపల వేసి కొట్టడం, ఎవరికి నోటీసులు ఇవ్వమంటే వాళ్ళకు నోటీసులు ఇవ్వటం, ఎవరికి పాదయాత్రకి పర్మిషన్ లేదు పోండి అనంటే అక్కడికి వెళ్ళి చొక్కాలు పట్టుకుని కార్యకర్తల్ని సైతం నాయకుల్ని సైతం లోపల వేసే దాంత దారుణమైన పరిస్థితి వరకు ఇప్పుడు పోలీసు ప్రవర్తిస్తోంది. వాళ్ళకి అలాంటి పవర్స్ ఇవ్వబడ్డాయి. అందుకనే లోకల్గా ఉన్న ఆల్రెడీ ఎమ్మెల్యే మంత్రి అయిన ఆదిమూలపు సురేష్ అక్కడికి వచ్చి ఉన్నారు. ఆయన ఇచ్చే ఆదేశాలను పోలీసులు పాటిస్తున్నారు అనేలాంటి ఒక వీడియో కూడా ఇప్పుడు బయటకు రావటం మొదలుపెట్టింది. ఆయన ఆదేశాలించి ఈ మూకలన్నిటినీ చంద్రబాబు క్యాన్వాయి వరకు దగ్గర వరకు అతి దగ్గరగా వెళ్ళటం వరకు పోలీసులు హెల్ప్ చేశారు అనే ఒక నివేదిక ఇప్పుడు ఈ లోకల్గా ఉన్న ఎన్ఎస్జీ కమాండర్స్ పైన హెడ్ క్వార్టర్స్కి పంపించారు అని ఇప్పుడు సమాచారం వస్తుంది. అంటే పోలీసులే దగ్గర ఉండి ఈ మూకలన్నిటినీ చంద్రబాబుకి దరిదాపుల వరకు తీసుకువెళ్ళారు అని కనుక నిజమైతే ఇక్కడ పోలీస్ వ్యవస్థ ఏం చేస్తున్నట్టు, ఇక్కడ డీజీపీని ఏమి ప్రశ్నించబోతున్నారు? ఎందుకంటే ఎన్ఎస్జీ కేంద్రం చేతిలో ఉండే ఒక సంస్థ, అది ఈ మన దేశంలో ఉన్న వివిఐపీలు అందరినీ కాపాడటం కోసం వాళ్ళకి సెక్యూరిటీ ఇవ్వటం కోసం ఏర్పాటు చేయబడిన వ్యవస్థ. ఒక్కొక్కసారి అవసరమైతే మూకల్ని చెదరగొట్టడం కోసం వాళ్ళ దగ్గరున్న గన్ను ఫైరింగ్ ఓపెన్ చేస్తే ఎంత ప్రాణ నష్టం జరిగుండేదో కూడా ఊహించలేమన్నమాట. ఇలాంటి దాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా ఈ ఆదిమూలపు సురేష్ కానీ ఈయనకు ఆదేశాలు ఇచ్చిన వీళ్ళ పెద్ద తలకాయలు కానీ జనాన్ని చంద్రబాబు నాయుడు వరకు తోలే ప్రయత్నాన్ని చేశారు. వాళ్ళు కూడా రాళ్ళు తీసుకొని వచ్చారు. ఎంత వైసీపీ కరుడు కట్టిన కార్యకర్తలైనా సరే ప్రాణం ఎవడిదైనా ప్రాణమే కాబట్టి వారిని కాపాడేసుకోవాల్సిన బాధ్యత ఆ మనిషి మీదే ఉంటుంది. ఎవరో చెప్పిన 4 మాటలు విని ఎన్ఎస్జీ తోటాలకి బలైపోతే ఎంత చండాలంగా ఉంటుంది, ఈ జీవితానికి ఏమి అర్థం లభిస్తుందో వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి. చంద్రబాబు మీద నేను రాయి వేయగలిగాను అనే దానికంటే కూడా చంద్రబాబు మీద రాయి వేస్తూ ఎన్ఎస్జీ తోటాకి ఇతను చచ్చిపోయాడు అనంటే ఎంత అవమానకరంగా ఉంటుందో కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది.
అలాగనే ఈ ఎన్ఎస్జి కూడా దీన్ని ఇంతటితోటి ఇక్కడ వదిలివేసి వేరే పని చూసుకునే అవకాశం ఉండదు. జరిగిన దాని మీద ప్రతి ఒక్కళ్ళు బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందున ఎన్ఎస్జి కమాండెంట్ అశోక్ అనే వ్యక్తికి ఆల్రెడీ ఒక రాయి తగలడం, ఆయన తలకాయ పగలడం, కుట్లు పడటం వరకు వెళ్ళింది. దాన్ని కూడా సీరియస్గా తీసుకుని ఎన్ఎస్జి ఆయన్ని స్కానింగ్ కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక ఏమీ కాదు అనే విషయాన్ని బయటకు వచ్చినప్పటికీ కూడా ఇదే రాయి గనక వివిఐపికి తగిలింటే ఎన్ఎస్జికి ఎంత చెడ్డ పేరు వస్తుంది, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎన్ఎస్జి ఏమి సమాధానం అడుగుతుందో ఇప్పుడు చూడవలసిన అవసరం ఉంది. దాంతోపాటుగా ఇచ్చిన నివేదిక ప్రకారంగా వారు కూడా ఒక ఇంటెలిజెన్స్ను మొత్తాన్ని ఏర్పాటు చేసుకుని ఇక్కడ లోకల్ పోలీసు సరిగా హెల్ప్ చేయడం లేదు, ఈ వ్యక్తిని కాపాడటం కోసం ఈ లోకల్ పోలీసులు అంతగా పట్టించుకోవడం లేదు, ఇంకా ఇలాంటి మూకలన్నిటినీ దారి చూపి మరీ ఈ చంద్రబాబు నాయుడు మీదకి వీరిని పంపిస్తున్నారు అనే విషయం కనుక ఫైనలైజ్ చేసుకుని ఎన్ఎస్జి హెడ్ క్వార్టర్స్ కనుక చర్యలు తీసుకోవటం మొదలుపెట్టింది అని అంటే ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ పరిస్థితి ఏమిటి? కేంద్రం నుంచి బలగాలను దింపి వారితోటి ఇక్కడ పహారా కాపిస్తే ఈ విఐపి అంటే చంద్రబాబు నాయుడు ప్రయాణించేది కానీ ఆయన తిరిగే ప్రదేశాలన్నిటినీ వాళ్ళ హ్యాండ్ఓవర్లోకి తీసుకుని కేంద్రం నుంచి వచ్చిన ఈఎన్ఎస్జి కమాండోస్ కానీ లేకపోతే పారామిలిటరీ కానీ లేకపోతే ఎమిలిటరీలో ఏదైనా ఒక విభాగాన్ని కానీ తీసుకొచ్చి ఆయన చుట్టూతా పహారా కాయటం మొదలు పెడితే అసలు ఈ ఆదిమూలపు సురేష్ లాంటి వాళ్ళు చొక్కాలు ఇప్పుకొని నిరసన తెలియజేయటం కోసం నల్లబెలూన్లు ఎగరేస్తున్నాను అనే దానికంటే అక్కడికి రావటం కూడా కుదరకుండా హౌస్ అరెస్ట్ చేస్తారు, మంత్రి అని కూడా చూడకుండా కాళ్ళు మెట్టెలు ఎరక్కొట్టేంత పరిస్థితికి వస్తారు. ఏదైనా ఇలాంటి పరిస్థితి జరిగితే నిన్న జరిగిన దానికి మొత్తానికి ఆదిమూలపు సురేషే దాన్ని భరించవలసిన అవసరం ఉంది. వాళ్ళందరినీ తీసుకొచ్చి వీళ్ళ మీద రాళ్ళు వేపిస్తే ఫైరింగ్ అదృష్టం కొద్దీ ఓపెన్ కాలేదు కాబట్టి సరిపోయింది. ఫైరింగ్ ఓపెన్ అయి ఉంటే ఏదైనా ఒక తోట ఏ కార్యకర్తకు తగిలైనా సరే కిందకి రాలిపోయి ఉంటే దానికి సమాధానం చెప్పవలసిన వాడు మాత్రం ఆదిమూలపు సురేషే. ఆయన్ని పంపించిన వెనుకున్న పెద్ద తలకాయలే. ఏదో చంద్రబాబు నాయుడిని తిరగనీయకుండా చేద్దాం, ప్రతిపక్షాలని అడ్డుకుందాం, వారికి ఏమాత్రం పరపతి లేకుండా చేసేదానికి ఏమేం మార్గాలు ఉన్నాయి అన్వేషిద్దాం అనే ఒక్క దాని మీద దృష్టి తప్ప ప్రజల ప్రాణాల మీద కానీ కనీసంలో కనీసం వాళ్ళ కార్యకర్తల ప్రాణాల మీద కూడా వాళ్ళకి ఎటువంటి ఆలోచన లేదు. వాళ్ళని ఎలాగైనా వాళ్ళ సభని సక్సెస్ కాకుండా అడ్డుకోవడం కోసం జనాన్ని ముందుకు నెట్టడానికి వాళ్ళని ఒకవేళ ఫైరింగ్ ఓపెన్ అయిపోయి చచ్చిపోయింటే వాళ్ళు చచ్చిపోయిన దానికి కారణానికి వీళ్ళే అవుతారు. ఆ విషయాన్ని పూర్తిగా విస్మరించేసి చంద్రబాబు నాయుడు మీదకి జనాన్ని ఎగదోసి రాళ్ళు వేపించారు. ఇలాంటి పరిస్థితులే గనక ఉంటే రేపు ఒకవేళ వాళ్ళ గవర్నమెంట్ గనక మారి మళ్ళీ వాళ్ళు ఇలా రోడ్డు మీదకు తిరగాల్సి వస్తే వాళ్ళ పరిస్థితి ఏమిటో అది కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇదే ఈరోజు కుండబద్దలు.